మా బూస్టే గడి ముక్కులో ఉంది ప్రాంక్ లాగా అన్నమాట పైగా వాడు పడుకున్నాడు బాలే నేరా కోరిక లెన్స్ పెట్టుకోవాలని ఫైనల్లీ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు నేను హాలోవీన్ మేకప్ చూపిద్దాం అనుకుంటున్నా ఎప్పుడు నేనే చేసుకుంటా కదా మేకప్ ఈసారి మాత్రం మేకప్ ఆర్టిస్ట్ వచ్చి చేస్తున్నారు అన్నమాట కొంచెం డిఫరెంట్ గా నేను అంటే సింపుల్ సింపుల్ వే చేస్తాను వాళ్ళు కొంచెం మంచిగా ఇంకా లైక్ ప్రొఫెషనల్ గా చేస్తారు సో మేకప్ చేసేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేకప్ చేసుకోవాలంటే ఫేస్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఫేస్ మీద డస్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం మేకప్ స్టార్ట్ చేసినా ఫేస్ వాష్ ఇస్ కంపల్సరీ అన్నమాట ఇప్పుడైతే చేసేసుకుందాం सो ने फेस वाश्सा डर्मावाइव हाइड्रा क्लींजर यूज इदेटे मन की पीहेच बैलेंस मेंटेन इनको ओट्मील उ सो स्किन की एटुवंटी प्रॉब्लम उंडदु मंची रैशेस लेकुंडा स्मूत एंड सॉफ्ट गा उंटुंदन्नमाट सो फेस वाश अयिते अयिपोयिंदि इप्पुडैते मेकअप स्टार्ट चेसेद्दाम इंका लेट चेयकुंडा फाइनली मेकअप रेडी अयिपोयानु रम्य नाकु तेलुसु मी अंदरिकी तेलुसे उंटुंदी प्रीवियस लाइक ना फोटो शूट व्लॉग्स लो चाला व्लॉग्स लो तने नाकु मेकअप चेसिंदी ईवन डिफरेंट टाइप्स ऑफ सारी कूडा कट्टिंदी तिने ई रोजु नाकु हालोवीन मेकअप चेस्तुंदी तन एक्कुवगा ब्राइडल मेकअप नार्मल कोंचेम स्टाइलिश मेकअप अवे चेस्तुंदी इलांटी हालोवीन मेकअप एप्पुडू चेयलेदन्नमाट सो फस्ट टाइम तनकु कूडा इदि ओक टास्क ला अन्नमाट हालोवीन मेकअप तन एप्पुडू चेयलेदंदी अयिते नेनु अन्ना एं कादु एला वच्चिना नेनु अयिते रेडीगा उन्नानु मेकअप చేయించుకోవడానికి మనం ఈసారి ఒక టాస్క్ లా ఫీల్ అయ్యి మంచిగా చేద్దామో అన్న సో తను కూడా రెడీ అయిపోయింది సో లేట్ చేయకుండా తను ఎలా చేస్తుందో నేను ఎలా ఉంటానో రెడీ అయిపోయి చూపించేస్తాను స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఏంటిది ప్రిపరేషన్ స్కిన్ అంట ఇది మ్యాట్ ది స్ప్రే అన్నమాట ఇది స్ప్రే చేసుకొని కొంచెం డ్రై అవనివ్వాలి అంతే కదా సో ఇది త్వరగా డ్రై అవడానికి తిన ఒక ఫ్యాన్ కూడా తెచ్చింది బుజ్జి ఫ్యాన్ सो ड्राई अयिपोयिंदी इदेंदुकु अप्लाई चेस्तारु अनंटे मनकि स्वेट राकुंडा उंटुंदन्नमाट नार्मल गा अयिते नेनु यूज चेयनु प्रोफेशनल्स की मनकि तेडा अदे वाळ्ळु कोंचेम लाइक लांग लास्टिंग उंडडानिकि स्वेट राकुंडा उंडडानिकि अलांटि वाटिल्लो कूडा मनकि टिप्स चेप्तू उंटारु इलांटप्पुडे मनं नेचेसुकुंटू उंडाली नेक्स्ट एंटि मॉइश्चराइजर न्यूट्रीडे मॉइश्चराइजर यूज इंदो विटामिन ई उंटुंदन्नमाट अदि मन स्किन की चाला मंचिदि अंड इदि प्राइमर लागा कूडा मनकि यूज अवुतुंदि मेकअप वेसुकुने मुंदु मनं फिंगर तो कूडा अप्लाई चेसुकोवच्चु कावालनुकुंटे अंटे अंदर दग्गर ब्रशेस उंडा काबट्टि సో ఇది కొంచెం డ్రై అవనివ్వాలి జస్ట్ నార్మల్ గా ఇలాగే అంటున్నా డ్రై అయిపోతుంది త్వరగానే మనకి MAC NC35 తన యూస్ చేస్తుంది ఫౌండేషన్ ఫౌండేషన్ అనేది మన స్కిన్ టోన్ కి తగ్గట్టు మనం చూస్ చేసుకోవాలన్నమాట యాక్చువల్ గా దాని గురించి నేను ఒక వీడియో చేశాను సూన్ ఐ విల్ బి అప్లోడింగ్ ఇట్ సో దట్ మీరు అందులో చూడొచ్చు సో ఇదైతే నేను ఒకసారి చూపిస్తా MAC NC35 సో ఇప్పుడైతే ఫౌండేషన్ అప్లై చేసుకుందాం सो तन नेचुरल गा उंडेटट्टु अप्लाई चेस्तुंदी मरी हेवी मेकअप ला काकुंडा सो फाउंडेशन अनेदी मन मंचिगा ब्लेंड चेसुकोवाली सो दट अदि करेक्ट गा सेट अवुतुंदी ओकवेळ मन दग्गर ब्रश गानी इला स्पांज गानी लेदनुकोंडी मन फिंगर्स तो ब्लेंड चेस्ते एमवुतुंदंटे मन चेतिकी वार्मनेस इला वस्तुंदी कदा रब चेस्तुन्नप्पुडु दानिवल्ल इंका मंचिगा ब्लेंड अवुतुंदी अंते कदा रम्या సో నువ్వు ఏమైనా మాకు టిప్స్ కూడా చెప్పొచ్చు తను కొంచెం భయపడుతుంది సిగ్గుపడుతుంది ఓకే ఇప్పుడు బేకింగ్ చేస్తుంది అదేంటంటే లూజ్ పౌడర్ ఉంటుంది కదా లూజ్ పౌడర్ ని జస్ట్ ఐస్ ఓపెన్ ప్యాక్ బేక్ చేయడం వల్ల మనకు ఫైన్ లైన్స్ అనేది కనిపిస్తుంది ఓకే ఇలా మనం బేక్ చేయడం వల్ల మనకి ఫైన్ లైన్స్ అనేవి కనిపిస్తుంది అంటే గీతలు గీతలు వస్తూ ఉంటది మేకప్ వేసుకోవడం వల్ల
సో అలా లైన్స్ కనిపించు అన్నమాట. ఇవి మనకి లైక్ మేకప్ స్టోర్స్లో వాటిలో దొరుకుతూ ఉంటాయి, ఈవెన్ ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. దీన్ని బనానా పౌడర్ కానీ, ట్రాన్స్లేషన్ పౌడర్ కానీ, ఇంకా ఎల్లో పౌడర్ కూడా అంటారు కదా, ఎల్లో పౌడర్ అని కూడా అంటారు. సో లైక్ మనం లైక్ మేకప్ స్టోర్కి వెళ్తే అక్కడ వాళ్ళు అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. దీంట్లో కూడా ఎల్లో పింక్ అలా ఉంటాయి కదా, స్కిన్ టోన్ అకార్డింగ్గా ఉంటుంది. ఓ, స్కిన్ టోన్కి అకార్డింగ్లీ ఉంటుందంట ఈ పౌడర్. ఎక్కువ మనం యూజ్ చేసేదైతే ఎల్లో అండ్ వైట్. నేను ఎక్కువ ఎల్లో యూజ్ చేస్తాను, ఎల్లో అప్పుడప్పుడు వైట్. లాక్మీలో అయితే పింక్ కూడా ఉంటుంది, నేను అది అంత ప్రిఫర్ చేయను కదా, నేను అంత ప్రిఫర్ చేయను. సో మనకి ఈ పౌడర్ తను యూజ్ చేసింది డర్మా కంపెనీ. ఈ డర్మా కంపెనీ అయితే మనకి కతేవర్ స్టోర్లోనే దొరుకుతుంది. అదే లేదంటే మనం వేరే ఏదైనా బ్రాండ్స్కి వెళ్తున్నాము అని అంటే మనకి నైకాలో వాటిలో కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఐ షాడో వేస్తుంది తను, అంతే కదా. గ్రీన్ కలర్ షేడ్ కదా, యూజువల్గా అయితే గ్రీన్స్ ఎక్కువ యూజ్ చేయమక్క బ్రైడల్స్లో. అవును, నార్మల్గా ఇట్లా ఏమైనా ఎస్పీ మేకప్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్లో ఉన్నట్టు కానీ, హాలోవిన్స్కి అట్లనే యూజ్ చేస్తాం. జాతరలకు కానీ? ఏ అవును, జాతరలకు కూడా అలా యూజ్ చేస్తారు కాదుగా, అంటే లైక్ ఏదైనా బ్రైట్గా జిల్జిల్ జిగాలా కనిపించడానికి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నారు కదా అక్క, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. నైస్ నైస్, నాకు ఇష్టం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడం. యాక్చువల్గా ఇది మామూలుగా ఉన్నది, ఇది కొంచెం లైట్ ఐ మేకప్ లైట్గా చేస్తున్నారనమాట. నేను జనరల్గా అనుకునేదాన్ని ఐ షాడోలో అన్ని కలర్లు ఇస్తారు, నేను వాడేది ఒకటో రెండో, అంతకు మించి ఏం కాదు, ఎందుకు వేస్ట్ అని అనిపించింది. బట్ ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట. జనరల్గా అప్పుడప్పుడు కొంతమంది ఏంటి అని అంటే, ఒకవేళ బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకుంటే బ్లూ కలర్ ఐ షాడో అలా వేస్తారు. నేను చాలా తక్కువ లైడో, నేను ఎప్పుడు న్యాచురల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. బట్ ఈరోజు ఉపయోగపడింది. నేను లైక్ షూటింగ్స్లో ఏదైనా డ్యాన్స్ షోస్లో వాటిలో కూడా జోకర్ గెటప్లో నాకు తెలిసి కలర్స్ కలర్స్ వేసుకున్నాను, కానీ ఇలా ఎప్పుడూ రెడీ అవ్వలేదు, ఫస్ట్ టైం ఇది. హలోవిన్ గెటప్ అయితే ఏంటమ్మ ఇది, హైలైటరా? సో ఇది హైలైటరు. నాకు ఐబ్రోస్ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు అంత తెలియట్లేదు. మేకప్ చేస్తున్నామా, ఫాలోట్స్ ఏమవుతుంటే ఈజీగా మూవ్ అవుతుంది లూజ్ పౌడర్ తోటి. ఓ, సో ఇంకో టిప్ దొరికింది మనకి ఏంటి అని అంటే, లూజ్ పౌడర్ యూస్ చేసింది కదా ఇందాక తిను ఫిక్సింగ్ పౌడర్, అది యూస్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఐ షాడో వేస్తాం కదా, అప్పుడప్పుడు మనకి ఐ షాడో వేసినప్పుడు పౌడర్ పౌడర్ పడుతూ ఉంటుంది. సో అది ఈజీగా రిమూవ్ అవుతుంది అన్నమాట లూజ్ పౌడర్ ఉండడం వల్ల. నేరా రమ్య అయితే మనం కరెక్ట్గా వేస్తున్నాం, హాలోవిన్ అంటే భయపడతారు కదా. సో అంటే బాగుందని అర్థం, మేకప్ బాగుందా రమ్య? బాగుందండి రమ్య, థ్యాంక్ యూ ప్రపంచన్. ఏది నీ చెయ్య, డాడీలా మాట్లాడుతున్నానా? ఏ పోరా, డాడీలా ఎందుకు మాట్లాడతాను, నేను అలాగే మాట్లాడతా. నీకు కుళ్ళు కదా, నీకు వేయట్లేదు మేకప్ అని. యాక్చువల్గా మా ప్రభంజన్కి కూడా వేసేదాన్నండి, కాకపోతే ఏంటి అని అంటే ఫస్ట్ నేను చేసుకొని చూపించి హాలోవిన్ రోజు మా ప్రభంజన్కి ఎలా వేస్తానో చూపిస్తాను. సో అందుకోసం నేను ఏమంటారు నా మేకప్ే చూపిస్తున్నా, ఒక టూ వెరైటీస్ అయితే, టూ అనుకున్నాం కదా. ఇది కూడా నేను హాలోవిన్ కన్నా ముందే మీకు మేకప్ చేసుకొని చూపిస్తున్నాను, ఎందుకంటే హాలోవిన్ రోజు ఒకవేళ మీరు మేకప్ రెడీ అవ్వాలంటే మీకు ఉపయోగపడుతుంది కదా. సో అందుకోసం నాకు తెలిసి ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే వస్తుంది అనుకుంటా. ఒకటి అందంగా కనిపిస్తాను, ఒకటి వికారంగా కనిపిస్తా. వికారం అంటే నువ్వు బాగాలేదన్నావు చూడు, అలాగా భయంకరంగా రాక్ లాగా. ఎస్, నీలాగా. సో వీ షేప్ అవుట్ లైన్ తీసుకుంది తను, అదంతా బ్లాక్ లైనర్తో ఫిల్ చేస్తుంది.
సో ఇప్పుడు తను ఏం చేసిందంటే పైన ఒక లైక్ ట్రయాంగిల్ షేప్ ని కొంచెం ఇలా దించింది కవ్వుతో అండ్ కింద కూడా అలాగే పెట్టిందన్నమాట లిక్విడ్ ఐలైనర్ యూస్ చేసింది ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి స్ప్రెడ్ అవ్వదు అదే మన దగ్గర లిక్విడ్ ఐలైనర్ వాటర్ ప్రూఫ్ లేదు అని అనుకుంటే మనం జెల్ ఐలైనర్స్ ఉంటాయి కదా అవి కూడా యూస్ చేయొచ్చు సో దట్ అది మనకి స్ప్రెడ్ అయిపోవడం కారిపోవడం ఇలాగ బ్లాక్ బ్లాక్ గా ఉండదు सो आलमोस्ट मन की टू शेड्स इच्छी ऐ की ग्रीन अंड ऐ की लाइट पर्पल टाइप इच्छिंदन ईवन आईब्रोस इकड़ ग्रीन इच्छिनप्पुडु इक पर्पल इकड़ पर्पल इच्छिनप्पुडु पैन ग्रीन इच्छार अंड लाइट इकड़ गोल्ड शेड मन की हाइलाइटर्स इच्छार अंड वाइट कलर आईलाइनर पेंसिल उंटुंदी मन की बेला वोसेट एदो उंदी सो इदोकटी आईलाइनर वाइट कलर दी तीसुकोनी तनु అవుట్లైన్ లైక్ ఇన్నర్ ఐకి వేసిందనమాట కాటుకలాగా సో కొంచెం డిఫరెంట్గా మనకి హైలైట్ అవుతుంది ఐ కూడా సో నెక్స్ట్ ఏంటి రమ్య సో ఇప్పుడు ల్యాషెస్ అప్లై చేసుకుంటున్నా సో ప్రస్తుతానికి అయితే మనకి ఐ షాడో అయిపోయిన తర్వాత తను మస్కరా అప్లై చేసింది మస్కరా ఎప్పుడు మనం ఎలా అంటే పైన ఉంటుంది కదా అది ఫస్ట్ పైది చేశాక మనం కింద నుంచి మనం మస్కరా అప్లై చేయాలి అంటే నా ప్రీవియస్ మేకప్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా అప్లై చేయాలి అని సో దానివల్ల ఏంటి అని అంటే మనకి ల్యాషెస్ కొంచెం పెద్దగా అనిపిస్తాయి సో ఇది ఒక ఒక కోట్ అయిపోయిన తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకోసారి అప్లై చేస్తుంది తను సో దట్ ఇంకా కొంచెం ల్యాషెస్ పెద్దగా అనిపిస్తాయి ELF అంట బ్రాండ్ ఈ మస్కరా ఏంటి అంటే మనకి లైక్ వేసుకుంటే అంత పెద్దగా మనకి ల్యాషెస్ కనిపించు కదా యు కెన్ సీ ద డిఫరెన్స్ నాది పెద్ద పెద్దగా ల్యాషెస్ కనిపిస్తున్నాయి సో ఇది బాగుంటుందంట నాకు కూడా నచ్చింది లైక్ మిర్రర్ లో చూసుకుంటే నా ల్యాషెస్ నాకి మెయిన్ డౌన్ సైడ్ ల్యాషెస్ ఏమో మంచిగా చాలా లైక్ థిక్ గా కనిపిస్తున్నాయి ఇది ఆన్లైన్ లో దొరుకుతుందా నైకా సో నైకా లో దొరుకుతుంది ELF స్మజ్ ప్రూఫ్ మస్కరా అని టైప్ చేయండి ఇది రెండు రెండు ఉన్నాయి ఓకే లోవర్ లాష్ కి ఒకటి అప్పర్ లాష్ కి ఒకటి డిఫరెంట్ గా ఇచ్చారు ఇదిగోండి సింగిల్ స్ట్రోక్ లో మనకి హెవీ వస్తుంది సింగిల్ స్ట్రోక్ లో మనకి హెవీగా వస్తుంది సో నాకైతే నచ్చింది నేను కూడా పర్చేస్ చేస్తా లేదా నాకు ఇచ్చే నేను నీకు డబుల్ ఇచ్చేస్తా వద్దులే నీవు కదా నేను కొంటా సో ఇప్పుడు లాష్ పెడుతున్నావా కొంచెం హెవీ పెడుతున్నా సో హెవీగా ఉన్న లాషెస్ పెడుతుంది తను సో ఇప్పుడు ల్యాషెస్ పెట్టారు తను సో ల్యాషెస్ పెట్టడం వల్ల ఏంటి అని అంటే మనం వేసుకున్న మేకప్ ఇంకా ఎలివేట్ అవుతుందన్నమాట లైక్ కళ్ళు ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి నాకు తెలిసి ఈ కన్నుకి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇది చూస్తే చిన్నగా ఉంటుంది ఇది చూస్తే కొంచెం లైక్ పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అయ్యి మీకు ఆ డిఫరెన్స్ అనేది ఇందులో వేయలేదు కాబట్టి క్లియర్గా మీకు తెలుస్తుంది గ్లూ వచ్చేసి ప్యాక్లో గ్లూ దొరుకుతుంది ఆ గ్లూ యూస్ చేస్తుంది తిను ఈవెన్ ల్యాషెస్ కూడా మనకి ప్యాక్లో కానీ లేదంటే కత్తివర్లో కానీ ఎక్కడైనా మనకి దొరుకుతాయి ల్యాషెస్ ఎవ్రీ టైమ్ మనం రెగ్యులర్గా మీకు థిన్ ల్యాషెస్ యూస్ చేస్తాం అవును ఇది హెవీ ఉంది ల్యాష్ ఊడిపోకుండా ఒకసారి మన దగ్గర బ్రష్ ఉంటుంది కదా దాంతో ఇలా నొక్కితే చాలు అది కొంచెం స్టిక్ అయిపోయి కరెక్ట్గా ఉంటుంది ఐ మేకప్ అయిపోయిందా ఇప్పుడు లైక్ నోస్ లిప్ పార్ట్ మా బూస్టే గడి ముక్కులా ఉంది సేమ్ బూస్టే గడి ముక్కు సో ఇలాగా లైక్ ఒక వాటర్ డ్రాప్ కొంచెం పెద్ద వాటర్ డ్రాప్ లాంటిది వేసుకుంటే లైక్ అది కూడా డ్రై అయిపోయాక దాని మీద ఒక చిన్న హైలైట్ ఇస్తుంది తను అంతే కదా మన ఇది బ్లాక్ కాజల్తో కూడా పెట్టుకోవచ్చు కదా లైనర్తో అయితే షేపింగ్ ప్రాపర్గా ఉంటుంది కాజల్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది ఓకే లైనర్తో అయితే షేపింగ్ మనకి థిన్గా కరెక్ట్గా ఉంటుంది కాజల్ పెన్సిల్తో కొంచెం థిక్గా వస్తుంది కాబట్టి తను లైనర్తో పెడుతుంది ఇప్పుడు లిప్కి లైనర్
సో నేను కొంచెం డ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు అవుట్లైన్ అయితే గీసుకున్నాం అన్నమాట. మనం లైక్ లిప్స్టిక్కే మనం కొంచెం లైక్ ఒక షేప్ లిప్స్ కొంచెం బ్రాడ్గా కదా లిప్స్కి కొంచెం బ్రాడ్గా వచ్చేటట్టు ఇలా సైడ్ కూడా మనం ఒక వింగ్లా ఇటు ఒక వింగ్ ఇచ్చాము. దీంట్లో మనం ఇప్పుడు లిప్స్టిక్ ఏ కలర్ బ్రౌన్ తిను లిప్ లైనర్ యూజ్ చేస్తుంది. క్యూట్ అండ్ డీసెంట్ మేకప్ ఇది. అంటే మరీ దెయ్యంలాగా రాక్షసులాగా కాకుండా క్యూట్ అల్లరి దెయ్యం ఉంటుంది కదా చిన్న దెయ్యం ఆ టైప్ మేకప్ అనమాట. ఈజీ కూడా మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడేంటి సో ఈ లిప్స్టిక్ మీద గ్లిట్టర్ లైట్గా అది కూడా ఐ షాడో బ్రౌన్ ఐ షాడోది అదే మనం ఈ లైనర్ కొంచెం పైకి పెడితే ఇలాగా మేసన్లా ఉండేదన్నమాట. అమ్మో భయం వేస్తుందా నన్ను చూస్తే భయంగా ఉన్నానా క్యూట్ ఏంటిది ఫేస్ వైట్ క్రీమ్ అంట హాలోవిన్ మేకప్కి యూజ్ చేస్తాం. ఓన్లీ హాలోవిన్ మేకప్ ఎక్కడ తీసుకున్నావు ఓకే ఓన్లీ హాలోవిన్ మేకప్కి యూజ్ చేస్తారు ఒకసారి చూపించా మాకు క్రీమ్ మేకప్. సో దీంట్లో మనకి చాలా కలర్స్ కూడా ఉంటాయంట. తనైతే వైట్ తీసుకుంది ఎందుకంటే హాలోవిన్కి మెయిన్ ఫేస్లో ఎక్కువ వైటే అప్లై చేస్తాం. వైట్ బ్లాక్ ఈ షేడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి రెడ్. నోస్ మీద ఒక చిన్న హైలైట్ వైట్ కలర్తో అండ్ ఒకవేళ మనం దీనికి ఇలా లైన్స్ లాగే పెట్టామనుకోండి క్యాట్ ఉమెన్ లా అయిపోతాం. అయిపోయింది ఇంకా మేకప్ కదా. ఇది ఆల్మోస్ట్ మేకప్ ఫైనల్ లుక్ అయితే మనకు అయిపోయింది. సో మేకప్ ఎంత వేసుకున్న హెయిర్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేకప్ అయితే బాగా వచ్చింది కాబట్టి ఏదైనా మంచిగా ఫంకీగా హెయిర్ స్టైల్ కూడా చేసేసుకుందాము. ఇప్పుడు ఏం చేస్తావు రమ్య పోనీ? యాక్చువల్ కొంచెం పొట్టి హెయిర్ ఉంటే ఇంకా బాగుంటుందేమో. నా జుట్టు పొడిగైపోయింది పొట్టి చేస్తావా? ఓ పొట్టిగా చేస్తుందంటే ఎలాగో మనం చూద్దాం. తను ఎక్కువ కోమ్ చేయట్లేదు లైక్ మొత్తం చిక్కు తీసి అలా చేయట్లేదు ఎందుకంటే నా వెయిట్ నా హెయిర్ ఇప్పుడే లైక్ స్నానం చేసాక ఎలా ఉంటుంది అలా ఉంది. సో తను ఆ హెయిర్నే కొంచెం దగ్గరికి తీసుకొని లైట్గా పైపైన కోమ్ చేసి టూ ప్లాట్స్ వేస్తుంది అంతే కదా రమ్య. టూ పోనీస్. చిన్నప్పుడు రెండు జడలు వేసుకోవాలంటే అబ్బా మమ్మీ లాక్కు లాగకు అని అంటాం కదా అది గుర్తొస్తుంది నాకు. సో వావ్ నా జుట్టు చిన్న చేసేసింది. తను ఫోల్డ్ చేసి సగ మందిలో పెట్టేసింది అన్నమాట. సో ఇప్పుడు ఇంకోవైపు సో ఇది చూస్తే మా బూస్టర్ గారి చెవుల్లో ఉన్నాయి. మొత్తం రెడీ అయిపోయాక మా బూస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బో 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 అంటాను వేరే కుక్క వచ్చింది అనుకుంటాడే వాడిని ఏమంటారు భయపెడదాం ప్రాంక్ లాగా అనమాట. పైగా వాడు పడుకున్నాడు సో నిద్ర మత్తులో నేను వెళ్తే కుక్క వచ్చిందేమో అని భయపడతాడో లేదో కూడా చూద్దాం. మా బూస్టర్ గారు అయితే అసలు భయపడలేదు. సో మేకప్ హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. చోకర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని మీకు ఫైనల్ లుక్ చూపించేస్తాను. చండాలంగా ఉన్నానా? యాక్చువల్గా ఫస్ట్ లుక్ అయితే అయిపోయింది. లైక్ ఇవన్నీ నా దగ్గర ఉన్న వాటితో నేను మేనేజ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఫ్రాక్ కానీ లేదంటే ఏదైనా హాలోవిన్ డ్రెస్ కానీ బ్యాట్ ఉమెన్ డ్రెస్ కానీ అలా ఏదైనా వేసుకోవచ్చు. ఇదైతే నాకు తెలిసి నేను చూడడానికి చాలా చండాలంగా కనిపిస్తున్నాను అంటే సక్సెస్ అయినట్టే ఫస్ట్ మేకప్. ఎందుకంటే
చన్నాలంగా ఉంటేనే హాలోవీన్ కి బాగుంటుంది. ఫస్ట్ లుక్ లో నేనైతే ఒక చిన్న క్యూట్ కుక్క పిల్లలాగా పిల్లి పిల్లలాగా అనిపించచ్చు. అసలైన భయంకరంగా ఉన్న మేకప్ వేసుకుందాం నెక్స్ట్. సో మేకప్ వేసుకోవాలంటే ఈ మేకప్ తీసేయాలి. సో ఈ మేకప్ రిమూవ్ చేసేసి నెక్స్ట్ మేకప్కి వెళ్ళిపోదాం, ఐ మీన్ నెక్స్ట్ లుక్ కోసం. అది కొంచెం భయంకరంగా ఉంటుంది, అదేంటో చూద్దరు కానీ. సో ఇప్పుడు ఏం చేశానంటే లైక్ మొత్తం మేకప్ రిమూవింగ్ చేయకుండా టిష్యూతో పైపైన మేకప్ తీసేసాను అనమాట. అంటే కళ్ళ కింద అది ఉంచాము. ఇది సింపుల్గానే ఉంటుంది, మనకు ఒక 3 కలర్స్ ఉంటే చాలు, అంతే కదా రమ్య? 3 కలర్స్, వైట్, బ్లాక్, రెడ్ ఉంటే చాలు. సో ఈ మేకప్కి వైట్, బ్లాక్, రెడ్ ఉంటే చాలు, ఇంకా ఎక్కువ కలర్స్ అవసరం లేదు. సో లేట్ చేయకుండా మేకప్ స్టార్ట్ చేసేద్దాం. సో మనకి వైట్కి ఇందాక చూపించా కదా క్రీమ్ మేకప్, అది యూజ్ చేస్తున్నారు. వైట్ స్టిక్ కూడా దొరుకుతుంది కదా మనకి. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇలాగా ఏమంటారు ఈ క్రీమ్ మేకప్ అది కాకుండా మనకి ఆర్గానిక్ కలర్స్ దొరుకుతాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓ లైట్గా మనకి ఇలా వైట్ వేసిందనమాట. వైట్ వేసి ఇంకో ప్యాలెట్ ఒకటి తెచ్చింది తను, కలర్స్ కలర్స్ ఉన్నాయి దాంట్లో లైక్ హాలోవీన్ మేకప్కి సంబంధించి. దాంట్లో లైట్గా వాటర్ వేసుకోవాలంట, వేసుకొని నాకు తెలుసు అది మొత్తం ఫేస్కి స్ప్రెడ్ చేయాలి, బ్లెండ్ చేయాలి, అంతే కదా? అది పౌడరా? కేకే కానీ వాటర్ బేస్డ్. ఓకే. సినిమాలో చూపిస్తారు కదా మన మీద మైదా పిండో ఏదో పడిపోతే ఇలా పౌడర్ పడిపోయినా మొత్తం తెల్లగా ఉంటుంది, అలా ఉంది మేకప్ అంటే మొత్తం వైట్ వైట్గా. ఎంత కష్టపడే కన్నా మనం పౌడర్ కూడా ఇలా వేసేసుకొచ్చేము. డిఫరెన్స్ వస్తుంది కదా? ఆఫ్కోర్స్ డిఫరెన్స్ ఉంటుంది. నాకు మేకప్ వేసుకునేటప్పుడు ఇలా ముడేసుకోకపోతే జుట్టు ఎక్కడ మేకప్ అంటేస్తుంది అని కంగారు కంగారుగా ఉంటుంది. ప్లస్ జుట్టు ఊరికే అడ్డుతూ ఉంటుంది కూడా. చక్కగా ఇలా ముడేసుకొని మేకప్ అయిపోయాక మనం హెయిర్ స్టైల్ ఏదైనా చేసుకోవాలి ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ మనం ఫేస్ మేకప్ వేసుకుంటాం కదా, అంటే ఈ వైట్ అనే కాదు లైక్ మనం ఏమంటారు ఫౌండేషన్ ఏదైనా అప్లై చేసుకున్నా నెక్ కూడా మ్యాచ్ చేసుకోవాలి, లేదంటే మొహం తెల్లగా మెడ ఏమో నల్లగా అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక టిప్ అనుకోవచ్చు మీరు, లైక్ ఎప్పుడైనా ఎనీ మేకప్ మనం ఫేస్ నెక్ రెండు మేకప్ అంటే మ్యాచ్ చేసుకోవాలి. సో క్రీమ్ అండ్ వాటర్ బేస్ వైట్ ఉంది కదా, ఆ రెండు కేక్స్ మిక్స్ చేసి వేస్తుంది. సో దట్ మనకి ఇంకొంచెం థిక్గా వస్తుంది. ఇటు చూస్తే కొంచెం లైట్ ఉంది కదా, ఇటు చూడండి కొంచెం వైట్ ఎక్కువ ఉంది. సో ఆ డిఫరెన్స్ తెలియడం కోసం అన్నమాట. పెయింట్స్ వాడతారు కదా, ఫ్యాబ్రిక్ పెయింట్స్, అవి కూడా యూస్ చేస్తారా? ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేస్తే అయితే పీల్ అవుతుంది స్కిన్ అనేది. ఎక్కువ యూస్ చేయము, ఓన్లీ క్రయలాన్ కానీ లేకపోతే యూ కెన్ బి బ్రాండ్ కానీ లేకపోతే ఈ బ్రాండ్ కానీ. సో ఓకే, మీరు ఫ్యాబ్రిక్ పెయింట్స్ అవి యూస్ చేసి మొహానికి రాయకండి, దానివల్ల స్కిన్ పీల్ అయిపోతుందంట, ఇట్స్ నాట్ గుడ్. ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయా? ఇది వచ్చేసి ఇట్సి బిట్సీలో దొరుకుతుంది, మిగతా అన్నీ ఆన్లైన్లో దొరుకుతుంది. ఓకే, అదెక్కడ? ఇట్సి బిట్సీ వచ్చి జూబ్లీ హిల్స్ ఉంది. జూబ్లీ హిల్స్, ఇట్సి బిట్సీయా? అన్నీ క్రాఫ్ట్ షాప్, క్రాఫ్ట్ షాప్ అది, అన్నీ దొరుకుతుంది క్రాఫ్ట్ వర్క్. ఓకే, ఇట్సి బిట్సీ జూబ్లీ హిల్స్లో అంట, నాకు తెలియదు, ఎప్పుడైనా వెళ్దాం. మా ఆయన అడిగి తీసుకెళ్ళమని చెప్పాలి. ఇంట్లో ఉన్న చెత్త సరిపోలేదా మళ్ళీ ఇంకేం కొంటామని అంటారా మరి అవి. సో వైట్ బేస్ అయితే అయిపోయింది, ఇప్పుడు మనం బ్లాక్ కలర్ వేస్తున్నాం అన్నమాట. ఐ పార్ట్లో బ్లాక్ వేస్తుంది తను. మొత్తం మనకి స్కెల్టన్ లుక్ రావాలి కాబట్టి తను బ్లాక్ యూస్ చేస్తుంది ఐ పార్ట్లో రౌండ్గా. అండ్ ఒకవేళ మన దగ్గర ఈ పెయింట్ లేదు అని అనుకుంటే కాజల్ యూస్ చేయొచ్చు. సో కాజల్ అన్నది మంచిదే, దానివల్ల మనకి ఎటువంటి లైక్ ర్యాషెస్ కానీ ఏమీ రావు.
సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు కాజల్ని. నన్ను నవ్వు చూస్తే నిజంగానే దయ్యంలో ఈ మేకప్ నా నవ్వు మా ప్రపంచం ఉండాలి. సో ఇలా ఒక లైన్ గీసుకుంది. నేను ఎప్పుడు లెన్స్ పెట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. వెళ్ళిందా? అది బాబే నాకు రావట్లేదు కూడా. ఇప్పుడు కనుగొడ్డా, అక్కడ తీసురా తీసురా, పైకి పైకి తీసురా. బాగుందా? నేను ఎప్పుడు పెట్టుకోలేదు. నేను ఫస్ట్ టైం లెన్స్ పెట్టుకున్నా. కొంచెం వాటర్లో వస్తుంది కళ్ళలోంచి, అందుకే మేకప్ కంప్లీట్ అవ్వకుండానే పెట్టుకున్నాను. ఎందుకంటే మేకప్ కంప్లీట్ అవుతే మళ్ళీ ఇలా నాకు కళ్ళలోంచి వాటర్ వస్తుంది కదా, మళ్ళీ మేకప్ అంతా స్ప్రెడ్ అవుతుందేమో పోతుందేమో అని చెప్పి ముందే పెట్టుకున్నా. నేను కొంచెం అంటే లైక్ కొంచెం మండుతుంది అంతే. బాగుంది. నా కోరిక లెన్స్ పెట్టుకోవాలని ఫైనల్లీ, కాకపోతే మండుతుంది కళ్ళు. నాకు అంటే లైక్ సెట్ అయింది. ఫస్ట్ అయితే కొంచెం మంటలో అనిపించి వాటర్ వచ్చింది. ఏ నాకు లెన్స్ పెట్టుకోవడం వచ్చేసింది. నాకు ఇలా బొట్లు పెట్టుకుంటుంటే పాతకాలంలో దెయ్యాలు ఉంటే, దెయ్యం గెటప్లు ఉండేవి కదా మోహిని ఓ సినిమాలు, అలాంటి దెయ్యాలకు పెళ్ళి చేస్తే ఇలా బొట్టులు పెడ పెళ్ళి బొట్టులా అనిపిస్తుంది.
సో ఇది చిన్ కట్ అన్నమాట మనకి స్కల్ షేప్ రావడానికి నార్మల్ గా మనం బ్రౌన్ కలర్ స్టిక్ వాడతాం కదా చిన్ కట్ కోసం నోస్ కట్ కోసం ఇక్కడైతే మనం బ్లాక్ యూస్ చేస్తున్నాము సో దాన్ని స్మచ్ చేస్తున్నారు లైక్ బ్లెండ్ చేస్తున్నారు మీరు భయపడకండి బుస్టమ నో షౌటింగ్ యాక్చువల్ గా బ్లాక్ ఎందుకు యూస్ చేస్తారంటే స్కల్ కి ఈ ప్లేస్ గ్యాప్ ఉన్నట్టు అన్నమాట అంటే ఖాళీగా ఉన్నట్టు అంటే చీకటిగా ఉన్నట్టు సో ఆ షేప్ కోసం దానికోసం బ్లాక్ యూస్ చేస్తాము ప్లేస్ మనం చీకట్లో హాలోవీన్ అంటే మోస్ట్లీ చీకట్లోనే అవుతుంది కాబట్టి ఆ టైంలో మనం ఇలా వెళ్ళినప్పుడు ఈ వైట్ ఒకటే మనకి హైలైట్ అయ్యి బ్లాక్ అది కనిపించకుండా ఏ దెయ్యం వచ్చింది అన్నట్టు ఉంటుంది అనుకుంటా మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి సో దట్ నాకు తెలిసింది మీకు తెలిసింది సేమో కాదో నేను చూస్తాను డెఫినెట్గా ఐ రిప్లై ఇంకొక చిన్న డిజైన్ ఇక్కడ ఒక చిన్న డిజైన్ పెట్టి కుందన్స్తో ఒక వర్క్ లాగా చేస్తున్నారు సో అదైతే అయిపోయినట్టే ఈ వైట్ డాట్స్ ఏంటి అని అంటే గ్లూ అన్నమాట ఐలాషెస్ గ్లూ ఉంటే ఐలాషెస్ గ్లూ వాడండి అదేంటి అని అంటే మనకి ఆ కుందన్స్ కానీ స్టిక్కర్స్ లాంటివి కానీ మనకి ఊడిపోకుండా ఉంటాయి చక్కగా మేమైతే ఐలాష్ గ్లూ వాడుతున్నాము గ్లూ అయితే మొత్తం మనకి డాట్స్ డాట్స్ పెట్టుకున్నాము ఇప్పుడు కుందన్ స్టిక్ చేస్తున్నాం అన్నమాట జస్ట్ ఇలా స్టిక్ చేసేసుకుంటే మొత్తం అదొక డిజైన్లా ఉంటుంది లేదు మా దగ్గర కుందన్స్ లేవు అని అనుకుంటే తిలకం ఉంటుంది కదా తిలకం ఉంటుంది కదా దాంతో అలా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే రెడ్ కలర్ బొట్టు ఉంటుంది కదా కలర్స్ కలర్స్ బొట్టులో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కింద ఒక చిన్న డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా చేస్తుందన్నమాట ముందు ఒక అవుట్లైన్ తీసుకొని మనం ఇక్కడ పింక్ కలర్ వేస్తున్నాము కావాలంటే లిప్స్టిక్ వేసుకోవచ్చు ఇందులో తప్పిసా చాలన్ని నందికొండ వాగుల్లో నల్ల కొమ్మ సీకట్లో ఊ